నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమా మహేశ్వర రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురువు గారు, 28వ తారీఖు చూసుకున్నట్టయితే చంద్రగ్రహణం వస్తుంది. మరి ఆ చంద్రగ్రహణం రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విడిపోతుంది అనేసి అంటారు. అలాగే ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల వారిపైన ఎంత మేరకు చూపిస్తుంది తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. రేపు 28వ తారీఖు నాడు చంద్రగ్రహణం రాహుపాక్షిక చంద్రగ్రహణంగా చెప్పబడుతుంది. ఈ రాహుపాక్షిక చంద్రగ్రహణం వల్ల వచ్చే విధానాలు కొన్ని మంచిలు ఉంటాయి, కొన్ని చెడ్డలు ఉంటాయి, కొన్ని మధ్యంతరమైన వివరాలు ఉంటాయి. అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చంద్రగ్రహణం రాత్రి 1:04 ప్రారంభమవుతుంది. 1:04 ప్రారంభమైన చంద్రగ్రహణం 2:26 పూర్తవుతుంది. కొంతమంది 24 నిమిషాలు అంటారు, లేకపోతే 1:05 అంటారు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ది ఏంటంటే 1:04, 2:24. ఇప్పటికి అది పూర్తవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం పట్టిన రోజున వాటికి చెడు జరిగేది ఎవరికి ఎక్కువగా జరుగుతుంది? మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, అలాగే మకర రాశి. ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణము ఎక్కువగా చెడును చూపించడానికి అవకాశం ఉంది. అయితే చెడు నుంచే మంచి వస్తుంది ఎప్పుడూ కూడా. చెడిపోయడం అనుకోవడం తప్పు, తర్వాత మంచి పడబోతారు. ఈ చెడు ఇచ్చినా కూడా మంచి చేసుకునే విధానం మన చేతుల్లో ఉంటుంది. ఎలా చేసుకోవాలి, దీనికి రెమెడీస్ ఏం పాటించాలి, ఏం చేస్తే మనకి మంచి జరుగుతుంది, అప్పుడు ఈ యొక్క మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారు, ఈ 4 రాశుల వారు చేయవలసింది ఏంటంటే, రాత్రి 1:04 పట్టు స్థానం అని ఉంటుంది. పట్టు స్థానం చేయాలి, బద్దగించకూడదు. అది చేసిన తర్వాత ఏదో నమస్కారం, దేవుడికి నమస్కరించుకుంటాము, ఏదో చేస్తాము, అయిపోద్ది. ఆ తర్వాత 2:26 లేకపోతే 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 26 నిమిషాలకి మరల విడుపు స్థానం చేయాలి. విడుపు స్థానం చేసిన తర్వాత శుభ్రంగా పడుకొని నిద్రపోతారు. ప్రొద్దుటే మళ్ళా లేవాలి. అంటే గురువు గారు, చంద్రగ్రహణం పట్టేది రాత్రి సమయంలో కదా, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, అప్పుడు మధ్య మంచి నిద్రలో ఉంటాం కదా. మంచి నిద్రలో చెయ్యాలమ్మా, చేసినందువల్ల ఉపయోగం. ఇది చేయకపోతే ఈ 4 రాశుల వారికి ఏం జరుగుతుంది అంటే, చెయ్యనందువలన వచ్చేది ఏదైనా స్థిర ఆస్తులు, ఇల్లు కొనాలి లేకపోతే అమ్మాలి, ఏదో చెయ్యాలి, ఉద్యోగంలో వెళ్ళాలి, ఇల్లు ఉంటాయి. ఇల్లు కొనినా అమ్మినా కూడా నష్టపోతారు. ఎవరికైనా అప్పిచ్చినా, నువ్వు నాకు ఎక్కడిచ్చావు, అప్పిచ్చావు అని కలగన్నావేమో అంటాడు, అప్పుడు అప్పు కూడా రాదు, పుట్టదు. ఇటువంటి నష్టాలు, ఆర్థికమైన నష్టాలు, ఉదర సంబంధితమైన వ్యాధులు, స్త్రీలకు కూడా ఉదర సంబంధమైన వ్యాధులు రావడము, ఇటువంటి అనేక రకాల ఇబ్బంది ఉంటుంది. 6 నెలల కాలం పనిచేస్తుంది అది. ఈ 6 నెలల కాలం వరకు ఇది రాకూడదు. ఇవన్నీ మనం తప్పించుకోవాలి అంటే, పట్టు స్నానం చేసి, విడుపు స్నానం చేసి, ఉదయాన్నే లేచి మరల స్నానం చేసి ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి అక్కడ దానాన్ని ఇవ్వాలి. ఏం దానం చేయాలి, ఈ 4 రాశుల వారు ఒక గాజు గ్లాస్ తీసుకోండి, ఇది మాత్రం, దాన్ని నిండుగా నెయ్యి పోయండి, ఆవు నెయ్యి పోసి వెండితోటి ఒక పడగ చేయించండి, వెండితో ఒక చంద్రబింబం చేయించండి. ఈ పడగని చంద్రబింబాన్ని కళ్ళకద్దుకుని ఆ నేతి గ్లాసులో వేసేయండి. నేతి గ్లాసులో వేసిన తర్వాత 1 కేజీ పావు మినువులు తేనె రంగు వస్త్రం కలిగిన జాకెట్ గుడ్డలో కట్టండి. అలాగే 1 కేజీ పావు బియ్యం వైట్ కలర్ తెల్లచ్చి జాకెట్ గుడ్డలో కట్టండి. అయితే ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే, దానం ఇస్తున్నాం కదా, జాకెట్ గుడ్డ ఎందుకు, మంచి కాస్ట్లీ ఎందుకు కొనుక్కోవడం, ఓ 20 రూపాయలు 40 రూపాయలు పెట్టుకుంటారు అనుకుంటారు. తప్పదు, మంచిది కొనాలి. ఎందుకంటే దానం ఇచ్చిన జాకెట్ని పంతులు గారి భార్య ధరించాలి. మీరు తక్కువ రకం ఇస్తారు, మసిగుడికి చేసి పాడి భయపడతారు. అదే మంచిది కొనిచ్చారు, పట్టు వస్త్రం కొనిచ్చారు, అమ్మ జాకెట్ చాలా బాగుంది, ఇది కుట్టించుకొని ఉంటారు. అది మీటర్ ఇవ్వాలి, 60 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్లు ఇస్తే పంతులు గారి భార్య కొంచెం రావుగా ఉందనుకోండి, ఆవిడ సరిపోతుంది. కాబట్టి మీటర్ గుడ్డ కొని ఇవ్వాలి. ఈ తెల్లది, ఈ తేనె రంగు జాకెట్లు, వీటిలో మూట కట్టి 1 ధర్మాకోల్ ప్లేట్,
తీసుకోండి. ధర్మాకోల్ ప్లేట్ లోని స్టిప్ గా ఉండాలి. ఈ రెండు దానాలు పెట్టి ఈ గాజు గ్లాస్ కూడా అందులో పెట్టి గాజు గ్లాస్ ఎదురుకుంటా ఒక మట్టి ప్రమిద అందులో కొంచెం ఆవుని పోసి రెండు ఒత్తులు వెలిగించి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. సంకల్పం చెప్పమన్నాలి. సంకల్పం చెప్పిన తర్వాత దానం తీసుకుంటారు. దానం తీసుకున్న తర్వాత మళ్ళా స్నానం చేసి ఆ తర్వాత రోజుని గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి నమస్కారం శివాలయానికి వెళ్ళడం మంచిది. రాహు సంబంధమైన గ్రహణం కాబట్టి దుర్గాదేవిని ఆరాధించడం ఇంకా చాలా మంచిది. దుర్గాదేవి శివాలయానికి ఉన్న ఆలయానికి వెళ్ళి నమస్కరించుకుని అభిషేకం చేయించుకుని కుంకుమార్చన చేయించుకుని వస్తే ఈ గ్రహ విధానం తొలుగుతుంది. ఈ నష్టదాయకమైన పరిస్థితులు రావు. ఇక నష్టదాయకమైన పరిస్థితులు నాలుగు రాశులు చెప్పుకున్నాం. ఎక్కువగా మొట్టమొదటి చేయవలసిన మేషరాశి వారు చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి వీళ్ళు చెయ్యాలి. రాత్రి వేళ లేచి నేను ఎలా స్నానం చేస్తానంటే కుదరదు. ఇది చెయ్యాలి. చేస్తేనే మంచిది. చెయ్యకపోతే వచ్చే కష్టాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, తట్టుకోలేరు. ఇటువంటి పరిస్థితుల్లో అది చేయడం చాలా మంచిది. రెండవది మధ్యమంగా ఉండే రాశులేవి? మిథున రాశి మధ్యమంగా ఉండేది. కర్కాటక రాశి, తర్వాత ధనస్సు రాశి, ఆ తర్వాత మీన రాశి. మధ్యమ ఫలితాలు ఉంటాయి. వీళ్ళు కూడా ఇంత ఇలా చేసినంత ఎక్కువగా చేయక్కర్లేదు, కానీ పట్టుస్తానం విడిపిస్తానం అంటే పడుకోబోయే ముందు స్నానం చేసి ఏ 10 గంటలకు పడుకుని పొద్దున్నే సూర్యోదయం కాకుండా లేచి స్నానం చేసి విడిపిస్తానని అనుకుని ఆ తర్వాత తినే పదార్థాల్లో కూడా కొద్దిగా దర్భ అనేది వేసుకుని అది తింటే ఏ గొడవ లేదు. తర్వాత శివాలయంలోకి వెళ్ళి లేకపోతే దుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళి ఈ యొక్క నాలుగు రాశుల వారు కూడా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళే ముందు తీసుకువెళ్ళవలసిన విధానాలు ఉంటాయి. ఏమిటి ఆ విధానాలు? గులాబీ పువ్వులు, కనకాంబరాలు లేక గులాబీగా కనకాంబర, ఎర్రని వస్త్రములు, ఎర్రని గాజులు, ఆరావళి అనే కుంకుమ అమ్ముతారు మార్కెట్లో. ఆరావళి అనే కుంకుమను తీసుకుని వెళ్ళి అమ్మవారికి పూజ చేయించి ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేపించి వస్తే ఎటువంటి నష్టదాయకమైనటువంటి చర్యలు కూడా వీళ్ళ దగ్గరికి రావు. ఇక శుభదాయకమైన వాళ్ళు ఉన్నారు. శుభదాయకమైన వాళ్ళు ఎవరున్నారయ్యా అంటే ఇక్కడ సింహరాశి వారు, తులారాశి వారు, ధనసు రాశి వారు, కుంభరాశి వారు, వీళ్ళు శుభదాయకం. వీళ్ళకి గ్రహణం ఏం చేయదు. వీళ్ళు గ్రహణాన్ని చూడవచ్చు, వీళ్ళు చేస్తే స్నానం చేయొచ్చు, లేకపోతే మానేచ్చు అన్నట్టుగా ఏదో చేసుకొచ్చి ఎప్పుడు స్నానం చేసినా పర్వాలేదు. ఆ తదుపరి గుడిలోకి మాత్రం వెళ్ళాలి. వీళ్ళు కూడా చంద్రగ్రహణం ఉన్న పరిస్థితి ప్రభావం గుడికి వెళ్ళాలి. ఏ గుడికి వెళ్ళాలంటే దుర్గాదేవి ఆలయానికే వెళ్ళాలి. వీళ్ళకి మంచి జరుగుతుంది. సరే, ఈ ఇందరికీ మంచి జరుగుతుంది కదా, ఈ యొక్క దానికి ఈ చెడు జరిగే నాలుగు స్థానాలు ఉన్నాయి, మేష, వృషభ, కన్య, మకర రాశులు. ఈ నాలుగు రాశుల వారికి మనం చెప్పిన వాటితో పాటు పంచముఖ పాలదీపం అనేది ఉంటుంది. అది గ్రహణం విడిన 2-3 రోజుల లోపల పెట్టుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్గా చేస్తే వీళ్ళకి అన్ని శుభదాయకమైన పనులే వస్తాయి. 6 నెలల కాలంలో కష్టాలు రావలసిన చోట్ల శుభదాయకమైన పరిస్థితులు కలుగుతుంది. ఈ పంచముఖ పాలదీపం ఎలా పెట్టాలి? పంచముఖ పాలదీపం అనేది 2 ప్రమిదలు తీసుకోవాలి. ఒక ప్రమిదిలోని పచ్చిపాలు పోయాలి, దాని మీద ఇంకొక ప్రమిది పెట్టాలి. ఆ ప్రమిదిలో 5 ఒత్తులు వేయాలి. 5 ఒత్తుల్లోనే ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి పోసి కొద్దిగా వెప్పనూనె కూడా పోయాలి. ఆవు నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా వెప్పనూనె పోయాలి, ఎంత అక్కర్లేదు. కొద్దిగా పోసిన తర్వాత అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తితోటి ఈ పంచముఖ 5 ఒత్తులు వెలిగించాలి. ఒక రావి ఆకును తీసుకోండి. ఆ రావి ఆకును అలా పెట్టండి. ఆ రావి ఆకు మీద ఇదే పని పెట్టండి. ఈ యొక్క పంచముఖ పాలదీపము అంటే భూమేచ భూమి పుత్రిచ్చ, అగ్నేచ అగ్నిపుత్రిచ్చ, వాయేష వాయుపుత్రిచ్చ, అంబరీష అంబరీష పుత్రిచ్చ, జలేష జలపుత్రిచ్చ అన్నారు 5 కన్యలు. ఈ 5 గురు దేవతలు కాబట్టి ఈ దేవతలకి మనకున్న సమస్యలన్నీ కూడా ఆ దీపాన్ని వెలిగించి అగరబత్తి వేరే దాంట్లో మళ్ళీ వెలిగించి దీపానికే ధూపం చూపించి అది పక్కన పెట్టి ఆ దీపానికి మనకున్న కోరికని చెప్పాలి. కోరికలు అంటే నాకు 1000 టన్నులు బంగారం కావాలని కోరితే మంచిది కాదు, సమంజసమైన కోరిక. మంచి కోరికలు కోరుకుని ఆ దీపానికి చెప్పాలి, మనసులో కాదు పైకి చెప్పాలి. ఎప్పుడైతే ఇలా పైకి చెబుతామో ఆ దీపం కూడా
నింటది ఆ తర్వాత లేచి ఆ దీపం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఐదు ప్రదక్షిణలు చేసి భూమికి తాకి చేతులు కళ్ళకు అద్దుకొని నమస్కరించి మళ్ళా శివాలయానికి వెళ్ళాలి ఇది శివాలయ ఆవరణలో జరిగిన పని ఓకే మళ్ళా శివాలయంలోకి వెళ్లి శివుని దగ్గర కూర్చుని శివుని జపనం కాదు చేయవలసింది శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని చెప్పాలి శివుడి ఆలయంలో కూర్చొని శివుని ఎదురుకుంటా కూర్చొని శ్రీరామ జయరామ జయ జయ ముందు శివుని నమస్కరి చేసుకున్నాం ఒకవరే కొట్టుకున్నాం అన్నీ అయిపోయినాయి తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత శివుని చుట్టూ ఎదురుకుంటా కూర్చొని శ్రీరామ జయరామ అని మంత్రాలు చదువుతున్నాం ఎందుకు చదవాలి శివుని చుట్టూ నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు శివుని చుట్టూ ఎదురుకుంటా కూర్చొని శ్రీరామ జయరామ అంటే ఏంటి అన్న శివుడు జ్ఞానముద్రలో ఉన్నప్పుడు జపించేది రామజపం రామజపాన్ని జపిస్తున్నాడు ఆయన శ్రీరామచంద్రుని తలుచుకుంటున్నాడు ఎప్పుడైతే ఈయన మనం జపం చేసామో అలాగా ఆ ప్రార్థన చేస్తున్నామో వెంటనే ఉలికిపడి లెగుస్తాడు లెగిసి ఏంటిది నా ముందు నాకు పోటీగా చేస్తున్నాడు ఈయన ఇప్పుడు ఇందాక కదా దగ్గరికి వచ్చాడు ముక్కాడు కొబ్బరికాయ కూడా కొట్టాడు నన్ను పూజించాడు మళ్ళీ వచ్చి అంత బాగా చేస్తున్నావయ్యా రామజపం మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అనే దీవెనిస్తాడు ఎప్పుడైతే మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అనే దీవెని ఇచ్చాడో మనం అక్కడ పంచ కన్యలకు మన కోరికలు చెప్పాం మనోవాంఛలు చెప్పాం అవన్నీ కూడా నెరవేరిపోతున్నాయి అందువలన ఈ యొక్క పంచముఖ పాల దీపం ఈ యొక్క గ్రహణం విడిచిన మూడు రోజుల లోపల మరుసటి రోజు పెట్టచ్చు గ్రహణం ఈ రోజు ఇంది తెల్లారింది మళ్ళీ రాత్రి సంధ్యా సమయం అయ్యేసరికి శివాలయానికి వెళ్ళి శివుడు కొబ్బరికాయ కొట్టుకుని అక్కడ పాలదీపాన్ని వెలిగించి ఆ తర్వాత మళ్ళా శివుడి దగ్గర కూర్చుని చేసుకుని ఇంటికి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి చాలా మంది ఏం చేస్తారంటే శుభ్రంగా చపాతి బాగుంటుంది మినపదోస బాగుంటుంది ఇడ్లీ బాగుంటుంది అని తినేస్తారు అవి ఏం కాదు పళ్ళు పాలు తీసుకోవాలి ఆహార విషయంలో కూడా నియమాలు ఉన్నాయి నియమాలు ఉంటాయి పళ్ళు పాలు తీసుకోవాలి పళ్ళు పాలు తీసుకున్న తర్వాత నేల మీద నిద్రపోవాలి ఒక చాపో ఒక దుప్పటో ఏదేసుకుని నేల మీద నిద్రపోవాలి ఉదయాన్నే లేచి మళ్ళీ మీ కార్యక్రమాల్లో ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు ఈ విధి విధానాన్ని పాటిస్తే తప్పకుండా ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు కూడా అష్టైశ్వర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలనే కాకుండా ఎంతో కాలం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడమే కాకుండా సంపూర్ణమైన ఆయుర్దాయంతో మసులుకుంటున్నారని ఇది ఆదరణ వేదంలో చెప్పబడింది ఇది నేను చెప్పేది కాదు కాబట్టి ధనిష్టా పంచకం అని కూడా అంటారు పంచముఖ పాలదీపము దాని ధనిష్టా పంచకం అని కూడా వస్తుంది ఇదమ్మ దీని విధానం చంద్రగ్రహణం అసలు చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏ ఏ రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఆ రాశుల వారు చేయవలసిన పరిహారాలేంటి ఆ రాశుల వారు చేయవలసిన దానాలు ఏంటి అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు